ఉత్పత్తి స్థానమును బట్టి వర్ణ విభాగము ఉత్పత్తి స్థానమును బట్టి వర్ణములు తొమ్మిది తొమ్మిది విధములుగా విభజించబడ్డాయి అవి ఒకటి కంచెములు రెండు తాళవ్యములు మూడు మూర్ధన్యములు నాలుగు దంచములు ఐదు ఓష్టములు ఆరు నాసిక్యములు ఏడు తాళవ్యములు ఎనిమిది కంచ్యోష్టములు తొమ్మిది దంచోష్టములు మొదట కంచెములు కంఠము నుండి పుట్టిన వర్ణములను కంచములు అని అందరు అవి ఆ ఆ ఖ ఖా ఘ ఇన్యా రెండు తాళవ్యములు తాళవుల నుండి అనగా దౌడవుల నుండి పుట్టిన వర్ణములను తాళవ్యములు అని అందరు అవి య ష మూడు మూర్ధన్యములు నోటి పైభాగము నుండి పుట్టిన వర్ణములను మూర్ధన్యములు అని అందరు అవి రూ రూ ఠాఠా ఢా ఢ అనా రా లా అలా షంత్యములు దంతముల నుండి పుట్టిన వర్ణములను దంత్యములు అని అందరు అవి థా థ ఛ లా ఐదు ఓష్టములు పెదవుల నుండి పుట్టిన వర్ణములను ఓష్టములు అని అందరు అవి ఊ నాసిక్యములు ముక్కు నుండి పుట్టిన వర్ణములను నాసిక్యములు అని అందరు అవి న్యా అ న న మ కంఠ తాళవ్యములు కంఠము తాళవుల నుండి పుట్టిన వర్ణములను కంఠ తాళవ్యములు అని అందరు అవి ఏ ఏ ఐ కంచ్యోష్టములు కంఠము పెదవుల నుండి పుట్టిన వర్ణములను కంచోష్టములు అని అందరు అవి ఓ ఓ దంచోష్టము దంచోష్టము దంతము పెదవుల నుండి పుట్టిన వర్ణమును దంచోష్టము అని అందరు వా దంతోష్టములు పెదవు దంతము పెదవుల నుండి పుట్టిన వర్ణములను దంతష్టములు అనే అందరు అవి అది వా అనమాట సో మొత్తము ఈ తొమ్మిది ఉత్పత్తి స్థానాన్ని బట్టి వర్ణ విభాగము తొమ్మిది అనమాట కంటిములు తాళవ్యములు మూర్ధన్యములు దంచములు ఓష్ఠములు నాసిక్యములు కంఠ తాళవ్యములు కఠ్యోష్టములు దంత్యోష్ణములు కంటిములలో వచ్చేసరికి కంఠము నుండి పుట్టిన వర్ణములను కంచెములు అని అందరు అవి ఆ ఆ కా కా తాళవ్యములు తాళవుల నుండి దౌడల నుండి పుట్టిన వర్ణములను తాళవ్యములు అని అందరు అవి ఇ ఝ మూర్ధన్యములు నోటి పైభాగము నుండి పుట్టిన వర్ణములను మూర్ధన్యములు అని అందరు అవి రూ రూ నా డా రా లా ష దంచములు దంతముల నుండి పుట్టిన వర్ణములను దంచములు అని అందరు అవి థా థా ధా ధా నా లా షా ఛా ఝ ఓష్ఠములు పెదవుల నుండి పుట్టిన వర్ణములను ఓష్టములు అని అందరు అవి అవి ఊ ఊ మా నాసిక్యములు ముక్కు నుండి పుట్టిన వర్ణములను నాసిక్యములు అని అందరు అవి ఇన్యా ఇని నా నా మా కంఠ తాళవ్యములు కంఠము తాళవుల నుండి పుట్టిన వర్ణములను కంఠ తాళవ్యములు అని అందరు అవి ఏ ఐ కంటిష్టములు కంఠము పెదవుల నుండి పుట్టిన వర్ణములను కంటిష్టములు అని అందరు అవి ఓ ఓ దనిచ్యేష్టము దంతము పెదవుల నుండి పుట్టిన వర్ణములను దనిచేష్టములు అని అందరు అవి వా థ్యాంక్ యూ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ